This is my first film, and I was specially thank these guests who present here, and I want to thank our producer sir, come hero, DSR sir, and our director, RK sir, and నా ఫ్రెండ్ చెప్పింది అనమాట ఆడిషన్స్ అవుతున్నాయి అనకాపల్లిలో వెళ్ళు అని అంటే నేనేమోంచి ఎందుకులే మళ్ళీ అక్కడికి వెళ్ళినా కూడా నువ్వు పొట్టిగా ఉన్నావమ్మా ఎందుకు అనేసి అంటారని నేను ఆలోచించుకున్నాను. ఫోన్లో వెళ్ళి చేస్తే వస్తుందేమో తెలియదు కదా అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళగానే డైలాగ్ చెప్పారు, నేను కూడా చెప్పాను అమ్మా బాగుంది నీకు లతా క్యారెక్టర్ ఇస్తున్నాను చెయ్యమ్మా అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రంజిత్ సారు, అలాగే మై హీరో అండ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సార్. ఈ మూవీ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం. మీ అందరి ఆదరాభిమానాలు మాకు తోడుగా ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ సినిమాలో ముఖ్యంగా శ్రీనివాసరావు గారు నాకు ఈ మంచి అవకాశం ఇవ్వడం ఆయనకి ఎంతో కృతజ్ఞతలు. ఇందులో ఈ మ్యూజిక్కి నాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు, నాకు మనస్ఫూర్తిగా నేను అనుకున్న విధంగా చేయగలిగాను, చాలా సంతృప్తిగా ఉంది, చాలా సాటిస్ఫైడ్, వీరికి ఎంతో కృతజ్ఞతలు. చాలా సభలకు వచ్చినప్పుడు రామకృష్ణ గౌడ్ గారు, సాయి వెంకట గారి సభల్లో చాలా పాల్గొన్నాను. ఇక్కడ ఏంటంటే మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి, అది నేను నేర్చుకున్నాను. నా అదృష్టం ఇంతమంది పెద్దల సమక్షంలో నేను కూర్చోవడం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆన్ బిహాఫ్ ఆఫ్ జబర్దస్త్ తరఫున సుష్మా ఎంటర్టైన్మెంట్ మీడియా వారికి మా అన్నలందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.